హాయ్ స్టూడెంట్స్, హార్టి వెల్కమ్ టు రైటింగ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 8 బై మిస్టర్ రాము. 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ అంటే డబల్ ఈ, పెద్ద ఈ అంటే ఇంగ్లీష్లో డబల్ ఈ అని నేర్చుకున్నాం. రెండు సార్లు ఈ రాయాలి, ఈ డబల్ ఈ అని అంటారు. ఈ అంటే డబల్ ఈ అని ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇకపోతే అక్షరాలలో ఇది చూడండి, కీ గీ చీ ఎలా గుర్తుపడుతున్నాం? గుడి దీర్ఘము ఉన్నచో, గుడి దీర్ఘమండి. ఈ గుడి దీర్ఘాన్ని చూసి ఈ అక్షరము కీ, ఈ అక్షరము గీ చీ జీ టీ అని గుర్తించగలుగుతున్నాం. అంటే అర్థమేంటి? కీ అంటే అందులో ఈ పెద్ద ఈ అనే శబ్దము అక్కడుంది. గీ అందులో ఈ అనే శబ్దము ఇక్కడ ఉంది. కాబట్టి మనము పూర్తిగా ఇంగ్లీష్లో రాయాలంటే గుడి దీర్ఘాన్ని చూసి డబల్ ఈ అని ప్రారంభపు అక్షరాలకు జోడించాలి. డబల్ ఈ అని జోడించాలి, రెండుసార్లు ఈ రాయాలి. ఎందుకు? కీ అంటే గుడి దీర్ఘము. గుడి దీర్ఘము ఎప్పుడైతే మనకు ఒక అక్షరంలో కనబడుతుందో వెంటనే రెండుసార్లు ఈ రాయాలి. సో ఆ విధంగా ఈ అంటే డబల్ ఈ అని ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈకు బదులుగా మనము గుడి దీర్ఘాన్ని చూసి డబల్ ఈ అని ఇంగ్లీష్లో ప్రారంభపు అక్షరాలకు జోడించాలి అని అర్థం. ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కీ అంటే ప్రారంభపు అక్షరము కే, గుడి దీర్ఘానికి డబల్ ఈ రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది? కీ అంటే కే డబల్ ఈ అని చెప్పాలి, లేదా కేఈఈ అని చెప్పుకోండి, నో ప్రాబ్లం. గీ గీ అంటే జీ డబల్ ఈ, చీ అంటే సిహెచ్ ఈఈ డబల్ ఈ, జీ ప్రారంభపు అక్షరాలు మీకు ఆల్రెడీ తెలుసండి, ఆల్రెడీ నేర్చుకున్నవే. ప్రతి ఒక్కదానికి డబల్ ఈ జోడి చేస్తున్నాం. ఎందుకు? గుడి దీర్ఘాన్ని చూసి. గుడి దీర్ఘము అనగా ఈ అని అర్థం చేసుకోవాలి, ఓకేనా? సో ఆ విధంగా కీ కే డబల్ ఈ, గీ జీ డబల్ ఈ, చీ సిహెచ్ ఈఈ సిహెచ్ డబల్ ఈ, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. జీ జే డబల్ ఈ, టీ టీ డబల్ ఈ, డీ డీ డబల్ ఈ, నీ ఎన్ డబల్ ఈ, టీ టిహెచ్ డబల్ ఈ, డీ డిహెచ్ డబల్ ఈ, నీ ఎన్ డబల్ ఈ, పీ పీ డబల్ ఈ. అదే మాదిరిగా బీ బి డబల్ ఈ, మీ ఎం డబల్ ఈ, ఈ వై డబల్ ఈ, రీ ఆర్ డబల్ ఈ, లీ ఎల్ డబల్ ఈ, వీ వి డబల్ ఈ, లేదా కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ డబల్ ఈ, షీ ఎస్హెచ్ డబల్ ఈ, షీ ఎస్హెచ్ డబల్ ఈ, సీ ఎస్ డబల్ ఈ, హీ హెచ్ డబల్ ఈ, లీ ఎల్ డబల్ ఈ. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక నోట్బుక్లో నీట్గా ఇదే మాదిరిగా రాసుకోండి. ఇలా గుడి దీర్ఘాన్ని చూసినప్పుడు డబల్ ఈ ప్రతి ఒక్కదానికి జోడించండి. గుడి దీర్ఘాన్ని చూసినట్టయితే డబల్ ఈ అని రాయాలి, అంతేనండి, ఇంకేం లేదు. స్టార్టింగ్ అక్షరాలు మనకు కామన్గా తెలుసండి. ఉదాహరణకు రీ అని ఉంది, రీ అన్నప్పుడు ఆర్ ప్రారంభపు అక్షరం మనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ గుడి దీర్ఘాన్ని చూసి డబల్ ఈ అని జోడించాలి. డబల్ ఈ అని ఎందుకు జోడించాలి అంటే
గుడి దీర్ఘము అనగా ఈకు సంబంధం, పెద్ద ఈకు సంబంధం. అప్పుడు పెద్ద ఈ అంటే ఈ అంటే ఇంగ్లీష్లో డబలీ కాబట్టి మనము ఆర్ డబల్ఈ అని రాయడం జరిగింది. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఒక నోట్బుక్లో నీట్గా మీరే సొంతంగా రాసుకొని బాగా మీ నోటికి వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. మరొక్కసారి ఫాస్ట్గా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కీ కే డబల్ఈ, గీ జీ డబల్ఈ, చీ సిహెచ్ డబల్ఈ, జీ జే డబల్ఈ, టీ టీ డబల్ఈ, డీ డీ డబల్ఈ, నీ ఎన్ డబల్ఈ, టీ టీహెచ్ డబల్ఈ, డీ డిహెచ్ డబల్ఈ, నీ ఎన్ డబల్ఈ, పీ పీ డబల్ఈ, బీ బీ డబల్ఈ, మీ ఎం డబల్ఈ, ఈ వై డబల్ఈ, రీ ఆర్ డబల్ఈ, లీ ఎల్ డబల్ఈ, వీ వి డబల్ఈ, లేదా కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ డబల్ఈ, షీ ఎస్హెచ్ డబల్ఈ, షీ ఎస్హెచ్ డబల్ఈ, సీ ఎస్ డబల్ఈ, హీ హెచ్ డబల్ఈ, లీ ఎల్ డబల్ఈ. ఓకే స్టూడెంట్స్, ఒక నోట్బుక్లో నీట్గా రాసుకొని తెలుగులో మాత్రమే రాసుకోండి, ఇంగ్లీష్లో మీరే సొంతంగా రాయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.